నమస్తే మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ దొరుకుతూ ఉంటా. సో మామూలుగా ఎర్నింగ్స్ అన్నీ పెడుతూ ఉంటా, యాప్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో ఓలా ఊబర్ దాని గురించి సోమవారం వీడియో పెట్టలేదు నేను. సో ఈరోజు అయితే ఇగిన మంగళవారము 22 ఆగస్టు 2023 డేటు. ఇప్పుడైతే ఇంకా డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాం, పొద్దున్నే 10 టైము. సో స్టార్ట్ చేసేద్దాం, ఈరోజు ఎట్లుంటాయి ఎర్నింగ్స్ ఈరోజన్నా చూద్దాం మనం. కర దగ్గరికి అయితే వచ్చేసిన, సో కొంచెం వాటర్ పట్టుకొని బండి స్టార్ట్ చేసేద్దాము. ఇంకా వాటర్ అయితే పట్టుకున్నాము, ఇంకా ఇప్పుడు 0 కిలోమీటర్ చేసుకుని సో డ్యూటీ ఆన్ చేద్దాం ఒకటేసారి. ఇంకా అలాగే 0 కిలోమీటర్ అయితే చేసేస్తున్నాం ఇప్పుడు. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది అది. అట్లే మనం డ్యూటీ ఆన్ చేద్దాం ఇప్పుడు, ఎందుకంటే టైం అయింది ఇప్పుడు. కరెక్ట్గా 10 అయితే వస్తుంది. సో 10 గంటలకు స్టార్ట్ చేసి ఎంత అవుతుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉంటుంది అని పొద్దుననే తీస్తున్నాం కదా. సో కొంతమంది అడిగారు అన్నా మార్నింగ్ తీయండి అని. చాలా మార్నింగ్ తీయడానికి నేను ట్రై చేశాను కానీ కుదరలేదు. అట్లీస్ట్ 10 గంటలకన్నా తీద్దామని చెప్పి నేను రెడీ అయినాను. సో ఇప్పుడు మనం డ్యూటీ అయితే ఆన్ చేద్దాం కరెక్ట్గా 10 గంటలకి. చూడొచ్చు అక్కడ ఇంకా 1 నిమిషం ముందునే చేస్తున్నాం మనము. 9:59 సో డ్యూటీ అయితే ఆన్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా బుకింగ్ కోసం వెయిటింగ్, బుకింగ్ వస్తే తీసుకొని వెళ్ళిపోవడమే. కరెక్ట్ 10 అయిపోయాయి ఇప్పుడు ఇంకా. సో అక్కడ చూచి ఇక్కడ చూచే లోపల బుకింగ్ కోసం వెయిటింగ్. ఈరోజు ఎంత వస్తుందో చూద్దాము, ఎర్నింగ్స్ ఈరోజు ఎంత అవుతాయి ఏంటి అనేది మనం ఈరోజు అయితే ప్రస్తుతం చూసుకుందాము. ప్రతిరోజు ఏంది అసలు, నిన్న 1000 రూపాయలు అయింది, నా కోపం వచ్చేసింది, వెళ్ళొచ్చేసినా నేను. ఇంకా నా కోపిక లేదు ఇంకా, ఎందుకంటే ఇంక ఏడ లేవు, ఎక్కడ చిక్తే అక్కడ కూర్చోవలసిన వస్తుంది. అందుకోసం అని చెప్పేసి తొందరగా వచ్చేసినాను. చాలామంది అడుగుతున్నారు అన్న వెహికల్ తీసుకోవాలా ఏంటి అని, సలహా అడుగుతున్నారు. నేనైతే ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వద్దు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. జనవరి తర్వాత ఏమన్నా చూద్దాం, అంతవరకు వెయిట్ చేయండి ప్లీజ్. మనకైతే ఫస్ట్ బుకింగ్ జేపీ నగర్కి వచ్చింది, చూడొచ్చు ఇక్కడ మా పేషన్ నేను 208 మీటర్స్ చూస్తుంది. ఇక్కడ పక్కనే పికప్ జేపీ నగర్ అంటది. సరే బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం మనము. మనమైతే పొద్దున బుకింగ్ వచ్చింది ఒకటే చూసుకున్నాము, ఇంతవరకు ఒక బుకింగ్ కూడా చూపిలేదు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది సిటీ, ఎక్కడ పోయినా కూడా గంటన్నర టైం పడుతుంది. అంత పెద్ద అమౌంట్ కూడా ఏం రాలేదు, తక్కువ వచ్చింది అనమాట. ఇంకా పొద్దున స్టార్ట్ చేసినప్పటి నుంచి అట్లీస్ట్ ఉచ్చకు కూడా పోలేదు, అంత ట్రాఫిక్ ఉంది. మనం ఒకసారి అమౌంట్ ఎంత అయింది ఏంటి అనేది చూసుకుందాం ఒకసారి. 5 బుకింగ్లు చేశాను నేనైతే. ఇక సో ఇప్పుడు టీ రేస్లో పెట్టినా మనం అమౌంట్ చూసుకుందాం ఒకసారి. ఇద్దరు 1440 రూపాయలు అయింది 5 ట్రిప్స్. సో మనం టోటల్ చూసుకుందాము ఏ దానికి ఎంత ఇచ్చినారు అనేది. ఫస్ట్ ట్రిప్ ఇది, ఇది యాక్చువల్లీ 1 అవర్ 40 మినిట్స్ పట్టింది, కానీ వీళ్ళు వచ్చేసి 1 అవర్ 12 మినిట్స్ అని చూస్తున్నారు. ఊబర్గో 1 అవర్ 12 మినిట్స్ చూసింది, 40 మినిట్స్ ఉండేది. సరే వదిలేండి దాని గురించి. సో 20 కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ వచ్చేసి 683 రూపాయలు, మనకు వచ్చేసి 589 రూపాయలు ఇచ్చినారు. సో దగ్గర దగ్గర 2 అవర్స్ అనుకోండి అది. ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ 200 రూపాయలు, 20 నిమిషాలు ఊబర్గో 8 కిలోమీటర్లు, మనకు వచ్చేసి 173 రూపాయలు ఇచ్చినారు. మూడోది వచ్చేసి 250 రూపాయలు క్యాష్ కలెక్ట్, ఊబర్గో 48 నిమిషాలు 11.5 కిలోమీటర్, మనకు వచ్చేసి 213 రూపాయలు ఇచ్చినారు. ఇది నాలుగోది, క్యాష్ కలెక్ట్ వచ్చేసి 204 రూపాయలు, ఊబర్గో 25 నిమిషాలు 8 కిలోమీటర్లు, మనకు వచ్చేసి 170 రూపాయలు ఇచ్చినారు. ఇది వచ్చేసి ఊబర్గో 58 నిమిషాలు 19 కిలోమీటర్లు, ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది ఇది, మనకు వచ్చేసి 342 పైసలు ఇచ్చినారు. ఈ సంగతి ఇప్పటికైతే కరెక్ట్గా ఇంకా 1446 రూపాయలు అయింది కదా. టైం కూడా 3:29 అవుతుంది చూడండి. ఇప్పుడు పొద్దున 10 గంటలకు చేసిన, ఇంకా మీరే అర్థం చేసుకోండి ఈవినింగ్ ఎన్ని అవర్లకు ఎంత అవుతుంది అని చెప్పారు, ఎన్ని అవర్లకు ఎంత అవుతుందని చూద్దాము. కానీ ఏంటంటే చాలామంది అన్న పొద్దునే స్టార్ట్ చేయండి అన్నారు. నేను పొద్దునే చాలా వరకు ట్రై చేసినాను స్టార్ట్ చేయడానికి, కానీ కుదరలేదన్నమాట. సో ఇంకందుకని చెప్పేసి 10 గంటలకన్నా ఆన్ చేద్దామని ఆన్ చేసినాను. సో ఎట్లయినా 10 గంటల నుంచే పీక్ అవర్ వచ్చేది మనకి, 10 నుంచి 11 వరకు, అంటే 8 నుంచి స్టార్ట్ అయితే ట్రాఫిక్, 10 నుంచి 11 వరకు వస్తుంది మనకి. సో ఇప్పుడైతే చూద్దాం ఈరోజు ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కదా. చాలామంది ఫోన్లు చేస్తున్నారు అన్న, డౌట్లు ఉన్నాయి అవి ఇవన్నీ, డౌట్లు అయితే క్లారిటీ ఇస్తున్నా. కానీ బండ్లు కొంటామంటూ ఉంటే నేనైతే వద్దని చెప్తున్నాను, ఎందుకంటే బండ్లు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా దారుణంగా ఉన్నది బిజినెస్. ఇంకా జనవరి వరకు అయితే వెయిట్ చేయండి బ్రదర్స్, నేనైతే ఒకటే చెప్తున్నా, జనవరి వరకు ఎవరు కార్లు కొనకండి.
ఇప్పుడైతే చాలా దారుణంగా ఉంది. జనవరి నుంచి సిచ్యువేషన్ అయితే మారచ్చు, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసి మొత్తం ఆఫీసులకు ఇచ్చేసారంట. అందుకోసం నేను వెయిట్ చేయమంటున్నా. అప్పుడైతే కొంచెం బిజినెస్ అట్లా ఇట్లా ఉంటారు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు బాధపడకుండా కొంచెం డబ్బులు వస్తుంది. అందుకోసం నేను వెయిట్ చేయమంటున్నా. ఇది సంగతి, మీరైతే వెయిట్ చేయండి. ఇప్పుడైతే బుకింగ్ కోసం వెయిటింగ్. టీ రెస్ట్లో నుంచి తీసేద్దాము. ఇప్పుడైతే టీ రెస్ట్లో నుంచి తీసేస్తాను. ఇంకా డ్యూటీ ఏదైనా వస్తే తీసుకొని వెళ్ళిపోవడం. ఇంకా 5 బుకింగ్ల వరకు చూపించినాను. 5 బుకింగ్ల తర్వాత మళ్ళీ 2 బుకింగ్లు చేసిన. ఆ 2 బుకింగ్లకి ఎంత అయిందో చూద్దాం ఒకసారి. టైమింగ్ మాత్రం చాలా తీసుకుంది, బాగా మైలేజ్ కూడా బాగా తక్కువ వచ్చేసింది. అసలు 100 కిలోమీటర్లకే అప్పుడే 2 పాయింట్లు లేపేసింది. చాలా దారుణం అంటే దారుణం ఇవి తీసి. సో ఇప్పుడు ఆ 2 బుకింగ్లు కూడా చూసేసుకుందాం ఎంత అయిందనేది. డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇక్కడ దాకా చూసాం 342 రూపాయలు దాకా. సో ఇది వచ్చేసి క్యాష్ కలెక్ట్ 219 రూపాయలు, ఊబర్కు 21 నిమిషము, 7 కిలోమీటర్లు. మనకు వచ్చేసి 167 రూపాయలు ఇచ్చినారు. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. అలా ఇది వచ్చేసి క్యాష్ కలెక్టు 560 రూపాయలు, 1 అవర్ 7 మినిట్స్, 22 కిలోమీటర్స్. మనకు వచ్చేసి 400 ఇచ్చినారు. ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి 2000 అయింది. కిలోమీటర్లు చూడొచ్చు మీరు ఎట్లాడ, 107 కిలోమీటర్లు అయింది. 2 పాయింట్లు లేపేసింది అప్పుడేను. విత్ ఏసీ బాగా దారుణంగా తాగిపడేస్తుంది. డీజిల్ అయితే తెగిన ఇంకా కాళ్ళు అయితే బిచ్చంగా నప్పిస్తున్నాయి. నమ్ముతారులేరు మీరు అయితే తెగిన కూర్చొని కూర్చొని కింద బ్యాక్ సైడ్ అయితే తెగిన పిక్కలో మంట ఎత్తుకుంటాను. అసలు ఇంకా ఒక పక్క ఉడుకు ఏసీ వేసినా కూడా తరుంగాలి, అంత దారుణంగా ఉందన్నమాట. తొక్కిలేసి అసలు ఇంకా బాగా కాళ్ళన్నీ పెయిన్ వచ్చేస్తాను, అంత దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే తెగిన. బుకింగ్ ఎదురు అలా వెయిట్ చేస్తాను బుకింగ్ కోసం. ఇంకా 7 బుకింగ్ల వరకు చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఒకటి చేశాను, 8 బుకింగ్లు అయినాయి. దాన్ని ఒకసారి చూద్దాం ఎర్నింగ్స్ ఎంత అయింది అనేది. డీటెయిల్స్ పోదాం మనం. ఇది తగిన వచ్చేసి ఊబర్గా 18 నిమిషాలు 6 కిలోమీటర్లు, ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 171 రూపాయలు ఇచ్చినారు. టోటల్ అమౌంట్ వచ్చేసి 2185 రూపాయలు అయింది. సో ఎన్ని అవర్లు చేసినామనేది చూద్దాం ఒకసారి. ఇప్పటికైతే ఆన్లైన్లో 9 అవర్స్ 19 మినిట్స్ ఉన్నాము. ఇక్కడ ఆన్లైన్ అని ఉంది కదా అక్కడ. సో 8 ట్రిప్పులు మనకైతే పొద్దున్నే 10 గంటల నుంచి ఇప్పటి వరకు టైం వచ్చేసి 8 అయితే అంది. సో 9 అవర్స్ అయింది. 9 అవర్స్కి కానీ 2185 రూపాయలు అయింది. ఈ సంగతి ఇప్పుడైతే మళ్ళీ ఏదో ఒకటి బుకింగ్ వచ్చింది ఓలాలో. సో చిన్నది తీసుకొని పోదాం, ఏదైతే మీ 80 రూపాయలు వస్తుంది ఎందుకు వదులుకోవాలి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం. ఈరోజు టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది, 3100 అయింది. చూద్దాం ఏంటి ఏ బుకింగ్కి ఎంత వచ్చిందనే చూద్దాం మనము. టైం కూడా చూసుకుందాం. ఫస్ట్ కిలోమీటర్లు చూద్దాం. అలాగే కిలోమీటర్లు వచ్చేసి 168. ఇక్కడ మా రూమ్ దగ్గర పోవాలంటే ఇంకా ఒక 10 కిలోమీటర్లు అనుకోండి. సో బుకింగ్లు ఎన్ని అయినా చూద్దాం మనం. ఇప్పుడు ఇందులో అయితే 2359 రూపాయలు అయింది. సో 8 వరకు చూసిన 9వ బుకింగ్ ఇది. సో 9వ బుకింగ్ వచ్చేసి క్యాష్ కలెక్టు 184 రూపాయలు, మనకు వచ్చేసి 173 రూపాయలు, గో షాటు 24 నిమిషాలు, 7.5 కిలోమీటరు. ఓలాలో చూసుకుందాం మనం. ఎర్నింగ్స్లో ఈరోజు 22వ తేదీ ఇక్కడ వచ్చేసి మనకి 3 రైళ్ళు కంప్లీట్ అయినాయి. ఇది వచ్చేసి 9 10 కిలోమీటర్లు అనుకోండి. క్యాష్ కలెక్టు 23 నిమిషాలు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 240 రూపాయలు, మనకు వచ్చేసి 182 రూపాయలు. రెండోది వచ్చేసి 8.5 కిలోమీటరు, క్యాష్ కలెక్టు 22 నిమిషాలు, మనకు వచ్చేసి 199 రూపాయలు వచ్చింది. సో కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 263 రూపాయలు. మూడోది వచ్చేసి క్యాష్ కలెక్ట్ సారీ డిజిటల్ పేమెంటు 502 రూపాయలు, 20 కిలోమీటర్లు, 44 నిమిషాలు, మనకు వచ్చేసి 373 రూపాయలు వచ్చింది. టోటల్ అమౌంట్ వచ్చేసి దీంట్లో 755 రూపాయలు. ఎన్ని అవర్లు ఇక్కడ, 2 అవర్స్ చూడలేదు యాక్చువల్లీ. సర్లేండి దాంతో కానీ
అలాగే టైం కూడా చూసుకుందాం 10:47 అయింది టోటల్ మీద 11 అవర్లకి ఈ రోజు కొంచెం నిలబెట్టకుండా అసలు ఉచ్చపోయడానికి కూడా టైం లేదు నాకైతే సీట్ లో కూర్చోడానికి అవ్వలేదన్నమాట ఎందుకంటే బాగా వేడి పుడుతుంది ఏసీ వేసుకున్నా కూడా కాళ్ళ దగ్గర కిందంతా బ్యాక్ సైడ్ వేడి పుడుతుంది ఈ నడుము వెనకాలంతాను సో ఇది సంగతి టోటల్ వచ్చేసి 3100 అయింది కిలోమీటర్లు అయితే చూసేసినాం కదా 168 కిలోమీటర్లు 1000 రూపాయలు డీజిల్ ఎందుకంటే విత్ ఏసీనే ఆటికి ఏసీ అయినా కూడా నాకు కూర్చుని ఎక్కాలి ఎందుకంటే ఎనీ టైం కూర్చొని కాళ్ళు చేతులు అన్నీ నప్పిచ్చేస్తాను అసలు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి క్లచ్ పట్టుకునే ఉండాల తర్వాత గేర్ మార్చానే ఉండాల ఫుల్ ట్రాఫిక్ అసలు అసంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను.